విశాఖలో ఫ్లెక్సీల వివాదం, విజయసాయిరెడ్డి ప్రధానంగా ఈ ఫ్లెక్సీల వివాదం 3 రోజులు నడిచిందని చెప్పాలి. 3 రోజుల ముందు నుంచి కూడా అటు విశాఖపట్నం స్టార్టింగ్ కూర్మనపాలెం గాజువాక జంక్షన్ నుంచి ఇటు భీమిలి వరకు కూడా భారీగా ఫ్లెక్సీలు అంటే 150 అడుగులు 50 అడుగులు వరకు ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. కార్యకర్తలు అంటే ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే వైసీపీ ప్రాప్కం కోసం వైసీపీ అధినేతలు అలాగే వాళ్ళ అందజనులు వాళ్ళకి పుష్కలంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రధానంగా కూడా రాజకీయంగా దుమారం దిగిందని చెప్పాలి. ఎందుకంటే 3 రోజులుగా అంటే జీవీఎంసీలో మొదటి నుంచి కూడా ఎలాంటి ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పి కూడా అంటే వాణిజ్య ప్రకటనలకు కూడా ఎలాంటి స్పేస్ ఇవ్వకూడదని చాలా వరకు కూడా నియంత్రణ ఇక్కడైతే పాటిస్తున్నారు. ఫ్లెక్సీలు ఏవి కూడా పెద్ద పెద్దవి ఉండకూడదు, ప్రమాదకరంగా ఉంటాయి. రేపు పొద్దున్నంటే ఇది ఎక్కువగా తుఫాను సంబంధించిన జోన్ కావడంతో ఆ నేపథ్యంలో అక్కడెక్కడ కూడా ఇబ్బందులు రాకూడదని కూడా చాలా వరకు ఇక్కడ ఫ్లెక్సీలు కూడా నిర్మించే ఏర్పాటుగా లేకపోతే నిర్మించే ప్రకారం కానీ ఏది కూడా ఉండకూడదని చెప్పి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా జీవీఎంసీ కూడా నోటీసులు ఇచ్చింది. అయితే ఈ క్రమాన్నంతా కాదని అక్కడ విశాఖపట్నం సంబంధించిన వైసీపీ నేతలు కొందరు ఉత్తరాంధ్ర అంటే కీలక బాస్గా విజయసాయిరెడ్డి ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఇటు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు కూడా చాలా రాజకీయ వ్యవహారాలలో ఆయనే ఇక్కడ ముందుంటారు. చాలా వరకు కూడా ఇక్కడ చాలా రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా ఆయన కేంద్రంగానే జరుగుతాయి. సో ఆయన్ని మెప్పించుకోవడానికి ఆయనతో పాటు చాలా వరకు కూడా ఆయన ప్రాప్తం పొందడం కోసం చాలా వరకు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి అత్యుత్సాహం చూపించారని చెప్పాలి. ఈ అత్యుత్సాహ ఫలితం ఏమైందంటే ఇప్పుడు ఆయనే స్వయంగా అంటే విజయసాయిరెడ్డి స్వయంగా నా జన్మదిన వేడుకలన్నీ కూడా ఇంత ఆర్భాటంగా చేయొద్దు, ఫ్లెక్సీలు ఎవరు వేయొద్దు అని చెప్పి చెప్పే వరకు తీసుకొచ్చింది. ఆయనే కార్యకర్తలను సున్నితంగా హెచ్చరించే వరకు కూడా పరిస్థితి వచ్చిందని చెప్పాలి. ఇవాళ ఉదయం సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటన కూడా చేశారు. ఏమంటే అది పుట్టినరోజు వేడుకలకు సంబంధించి అయితే కనుక నేను చాలా దూరంగా ఉంటాను, సహజంగానే ఈ పుట్టినరోజులు అన్నింటినీ కూడా నేను ఆ వేడుకలు చేసుకోవడానికి దూరంగా ఉంటాను. అయితే ఇది కోవిడ్ సందర్భం కాబట్టి కోవిడ్ సెకండ్ వేవ్ మొన్న వెళ్ళినప్పటికీ కూడా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఎవరికైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే అవి చేయాలి, కానీ ఇలాంటి ఫ్లెక్సీలు కానీ భారీ కటౌట్లు కానీ వేయొద్దని చెప్పి కూడా కార్యకర్తలకి విజయసాయిరెడ్డి సూచించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి ఫ్లెక్సీల వివాదం అంటే ఇవాళ తారాస్థాయికి చేరుకుని 3 రోజుల పాటు సిటీలో అంతా గందరగోళం పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇంత ఫ్లెక్సీలు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వచ్చినప్పుడు కూడా ఇంత చేయలేదు, ఇలాంటి సందర్భంలో ఈయనకు మాత్రం ఎందుకు చేశారని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం గట్టిగానే మాట్లాడాయి. అలాగే స్వపక్షంలో కూడా కొంతమందికి ఏంటంటే ఇదంతా కూడా విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన కొంచెం ముందుకు అంటే అంటే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారనే విషయం మీద కూడా చాలా వరకు కూడా లోపల వాళ్ళందరూ కూడా చర్చలు చేసుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా రాజకీయంగా ఆయనకు కొంచెం బ్యాడ్ రిమార్క్స్ ఇచ్చే నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఇదంతా జరిగిందని చెప్పాలి. సో ఏదైనప్పటికీ కూడా ఇలాంటివి జరగకూడదని చెప్పి విజయసాయిరెడ్డి ఇనిషియేట్ తీసుకుని ఆయన చెప్పడం ప్రకటించడం అనేది కొంతవరకు కూడా వైసీపీ నేతలకి ఒక రకంగా చెప్పడం జరిగిందని ఇదంతా మొత్తం మీద చూసుకుంటే ఇలాంటి ఫ్లెక్సీల వివాదాన్ని మళ్ళీ మళ్ళీ కూడా అంటే ఎక్కడా కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అభిమానం ఏమైనా ఉంటే కనుక కరోనా బాధితులను ఆదుకోవడం కానీ లేకపోతే ఎవరైనా నీడీ పీపుల్ వాళ్ళందరికీ సేవ చేయడంలో కానీ ఏమైనా చూపించాలని చెప్పి విజయసాయిరెడ్డి సూచించడంతో ఈ వివాదం సమస్యపోయిందని చెప్పాలి. ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని కూడా విజయసాయిరెడ్డి చెప్పడం అనేది కార్యకర్తలకు ఒక రకంగా పాఠంగానే చెప్పాలి.